హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ముఖ్యంగా మహిళా దినోత్సవం, సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే స్పెషల్ స్టోరీ ఇది. చాలామంది స్త్రీలు విజేతలుగా ఉంటారు, ప్రతి మగాడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందని చెప్తూ ఉంటారు. అలా కాకపోయినా చాలామంది ఒంటరిగా కూడా విజేతలుగా నిలుస్తూ ఉంటారు స్త్రీలు. మరి ఆ స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్పబోయే టాపిక్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మహిళా దినోత్సవం 2018, ఆ రోజు ఒక సగటు మహిళ ఎంత దూరం వచ్చిందో చర్చించుకోవడానికి మంచి సమయం. సాధారణంగా మగవారికి వృత్తి ఉంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. దీని అర్థం స్త్రీలు ఉద్యోగాలు కేవలం పనిచేయటానికి, డబ్బు సంపాదించడానికి చేస్తారు. వారు దానికన్నా ఎదగాలని కూడా అనుకోరు. వివిధ లింగ వివక్ష విషయాలతో అనుమతించబడరు కూడా. కానీ ఉన్నత స్థానంకి ఎదిగిన ఆడవాళ్ళు వారి లక్షణాలతో మీరు కూడా చుట్టూ ఏర్పరచుకున్న గాజు పైకప్పును పగలగొట్టగలగడానికి సహాయపడగలరు. ఇక విజేతలైన ఆడవారు సగటి వారి కన్నా వేరుగా ఆలోచిస్తారు, అందుకనే పనులు కూడా వేరేలా చేస్తారు. అందుకని విజయవంతమైన స్త్రీలు వారి ఆలోచనలను ఎక్కువగా నమ్మి మిగతా వారికంటే వేరుగా ఉంటారు. ఇక 2018 మహిళా దినోత్సవం సందర్భంగా మీరు కానీ, అంటే స్త్రీలు కానీ విజేతలు అవ్వడానికి ఒక మంచి చిట్కా కావాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఒక స్త్రీ, దాని గురించి ఎన్నటికీ సిగ్గుపడవద్దు, అది మీ అస్తిత్వం. నేను ఈ వీడియోలో మీకు ప్రత్యేకంగా, అంటే స్త్రీల కోసం, కొన్ని విజయవంతమైన స్త్రీ లక్షణాలను వివరిస్తున్నాను. ఈ లక్షణాలు మీకు తమ జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీలు ఎలా వేరేలా ఆలోచిస్తారు, వారి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారో, ఎలా హుందాగా జీవిస్తారో తెలుపుతుంది. మీరు కూడా ఉన్నతంగా ఎదగాలంటే దేనికి అడ్డదారి ఉండదు. మీరు పాత ఫ్యాషన్లా కనిపించినా కష్టపడి తీరాలి. కాకపోతే 2018 మహిళా దినోత్సవం సందర్భంగా మీరు తెలివిగా కూడా ఎలా కష్టపడవచ్చో నేర్చుకోవచ్చు. ఇక విజయాలు సాధించే స్త్రీలలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. వారు శారీరకంగా, మానసికంగా ఫస్ట్ బలంగా ఉంటారు. ఫిట్నెస్, ఆరోగ్యం మీ జీవితంలో ముఖ్య కేంద్ర భాగాలుగా చేసుకోవాలి. మీరు మీ వృత్తిలో ఉన్నత స్థితికి విజయవంతంగా ఎదగాలనుకోండి, మీరు శారీరకంగా, ఆరోగ్యంగా, అలాగే భావాల స్థిరత్వం కలిగి ఉండాలి. ప్రతి నిర్ణయంలో అంచనా వేయగలిగే రిస్కులు ఉంటాయి. అందరూ స్త్రీలు ఎప్పుడు సాహసించరు అని అనుకుంటారు. కానీ మీరు కొన్ని కెరీర్ నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని రిస్కులు కూడా తీసుకోవడానికి వెనుకాడకూడదు. మీ భర్తకి అనైతిక సంబంధం ఉందనో, లేదా మీ సహోద్యోగి మీ బాస్తో ప్రమోషన్ కోసం ఎఫైర్ సాగిస్తుందనో అభద్రతతో బాధపడుతుంటే మీరన్నిటికీ మీ పనిలో ముందుకు వెళ్ళలేరు. మీ భద్రత, భరోసా మీలోనే ఉంటాయి. మీరు మగవారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అదే పద్ధతిని అనుకరిస్తే మీరు నిజానికి పురుషులు స్త్రీల కన్నా తెలివైన వారిని ఒప్పేసుకుంటున్నట్టు లెక్క. మీరెప్పుడు మీలో స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసి వదిలేయవద్దు, ఎందుకంటే అదే మీ ప్రత్యేకత. తమ కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీలు సాధారణంగా చాలా అర్థం చేసుకుని అండగా నిలిచే భర్తలను కలిగి ఉంటారు. ఒకవేళ అలాంటి అబ్బాయిలు దొరకనప్పుడు వారు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతారు. పనిచేస్తున్న తల్లి ఫీల్ అయ్యే అపరాధ భావం గురించి మనం మాట్లాడుకున్నాం. మీ వృత్తి జీవితం గురించి మీకు గిల్టీగా ఉంటే మీరు తప్పక మంచి తల్లి కూడా కాలేరు, అలాగే మంచి ఉద్యోగిని కూడా కాలేరు. ఆడవాళ్ళు ఎప్పుడూ కుటుంబపరంగా మగవారి కంటే ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. అందుకని విజయవంతమైన కెరీర్ ఉన్న స్త్రీగా కూడా ఎదగాలంటే ఒకే సమయంలో ఎక్కువ పనులు సమర్థవంతంగా చేయగలగటం నేర్చుకొని తీరాలి. మీరు మీ మెయిల్ను చెక్ చేస్తూ అదే సమయంలో బంగాళదుంపలను వండగలిగేలా కూడా ఉండాలి. మీరు ఎప్పుడైనా నెలల పాటు కార్పొరేట్ దిగ్గజాలు, హెయిర్ కట్ చేయించుకోవడం చూసారా? విజయవంతమైన ఆడవారు ఎప్పుడు తమ గురించి తాము శ్రద్ధ తీసుకుంటారు, ఇంకా వారికి వారు కొంత సమయం కూడా కేటాయించుకుంటారు. మీరే ఇంటికి సంపాదన పరంగా దిక్కు కాదు కాబట్టి మీరు ఎప్పుడైనా మీ కెరీర్ అంత ముఖ్యం కాదు అనుకుంటే ఎప్పటికీ యావరేజ్ను దాటి పైకి ఎదగరు. మీ ఉద్యోగం మీకు తప్పనిసరిదై ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి
ఇది ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్స్ ఇంకా బాగా ఎదగాలి అన్న ఉద్దేశంతో మహిళల్లో చైతన్యం నింపడానికి, అలాగే వాళ్ళ కెరీర్ పరంగా, అలాగే విజేతలైన స్త్రీలను వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఇంకా కెరీర్ పరంగా ఎదిగి అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అలాగే సమాజానికి మంచి గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.